చనిపోయిన వారికి తిరిగి ప్రాణం పోయటం మినహా అసంభవం అనుకున్న ఎన్నింటిలోనో శాస్త్రవేత్తలు సంభవం అని నిరూపించారు. దీనికి ప్రధాన కారణం మరణించిన వ్యక్తి మెదడును కాపాడలేకపోవడం అయితే, ఇప్పుడు చైనా పరిశోధకులు ఈ అడ్డంకిని కూడా అధిగమించారు. ఫుడాన్ వర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన క్రయోజెనిక్ ఫీజర్ వ్యవస్థ ద్వారా ఆ పని చేయొచ్చని చెప్పారు. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మెదడు కణజాలాన్ని గడ్డకట్టేలా చేసి తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చేయడానికి ఈ క్రయోజెనిక్ ఫీజర్ సహాయపడుతుంది. దీనికి మేడి అని పేరు పెట్టారు. మేడి ఫీజర్ నుంచి తీసిన తర్వాత మెదడులోని నాడీ వ్యవస్థ పాడవ్వలేదు. గతంలో పనిచేసినట్టుగానే అన్ని విధులను నిర్వహిస్తున్నట్టు పరిశోధకులకు నేతృత్వంలో వహించిన ప్రొఫెసర్ చిచెన్ షో చెప్పారు. చనిపోయిన మనిషిలోని అన్ని అవయవాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలున్న క్రయోజెనిక్ ఫ్రీజర్లలో పెట్టి ఎలాగైనా భద్రపరచవచ్చు. అయితే మెదడును అలా భద్రపరచడం కుదరదు. దీనికి కారణం మెదడు కణజాలం 80% మేర నీరుతో నిండి ఉండటమే. ఒకవేళ మెదడును సాధారణ బాడీ ఫీజర్లో పెట్టి భద్రపరిస్తే మెదడు కణజాలంలోని నీరు గడ్డకట్టి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకొచ్చినప్పుడు మెదడు మునుపటి విధులను నిర్వర్తించలేదు. దీంతో ప్రత్యేకమైన క్రయోజెనిక్ ఫీజర్ అవసరం ఏర్పడింది. మేడీలో మెదడును భద్రపరిచేటప్పుడు కొన్ని ప్రత్యేక రసాయనాలను తగుపాలల్లో వినియోగించినట్టు ప్రొఫెసర్ చిజెంగ్ షో తెలిపారు. అందుకే మెదడు పాడవలేదని పేర్కొన్నారు. మరణించిన మనిషికి ప్రాణం పోసే ప్రయత్నంలో ఇదో కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. మరణించిన తర్వాత తమ శరీరాన్ని భద్రపరచుకోవడానికి ప్రపంచ కుబేరులు ఆసక్తి కనబరుస్తున్నారు. చనిపోయిన మనిషికి ప్రాణం పోసే సాంకేతికత అభివృద్ధి జరిగితే తాము మళ్ళీ బతకొచ్చనే ఆశ వారిని ఇలా చేయిస్తోంది. ఈ జాబితాలో పీటర్ థేయల్ వంటి కుబేరులు, స్టీవ్ ఓకీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పటికే వీళ్ళు బాడీ ఫీచర్లకు ఆర్డర్ ఇచ్చారు కూడా. కాగా జీవం లేని శరీరాన్ని ప్రత్యేక ఫీజర్లో భద్రపరచాలంటే కనీసం 24 లక్షల వరకు ఖర్చు అవ్వాల్సిందే.